యూపీఎస్సీ ప్రిపరేషన్లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ రఫేల్ నాడల్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రీసెంట్గా అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో కూడా 35 ఇయర్స్ ఏజ్లో రఫేల్ నాడల్ మెడ్వెడేవ్ని ఓడించగలిగాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో. అయితే ఆ మ్యాచ్గా మీరు చూసినట్టయితే అసలు నడల్ నుంచి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనే కాకుండా ఎవరైనా కూడా చాలా క్వాలిటీస్ మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే రియల్ లైఫ్లో మనం చాలా సక్సెస్ అవుతాం. ఒక క్వాలిటీ ఏంటంటే నెవర్ డై యాటిట్యూడ్, అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసిన, అవహేళన చేసిన, మనం చేయలేమని చెప్తున్నా, లేకపోతే మనకి అటెంప్ట్స్ ఒక 2 అటెంప్ట్స్ చేసి ఇంకా చేయలేము అనిపిస్తున్న పరిస్థితుల్లో కూడా లేదు మనం చేయగలం అనే యాటిట్యూడ్తో ముందుకెళ్తే ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. నడల్ కూడా ఈ ఏజ్లో అంత యంగ్ ప్లేయర్తో, యంగ్ అపోనెంట్తో ఆడి గెలవడం నుంచి ఈ క్వాలిటీ మనం నేర్చుకోవచ్చు. అలాగే సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే దేంట్లో అయినా కూడా ఈజీగా మనం చేయగలిగే కొన్ని ఉంటాయి, వాటిని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు. అటువంటి వాటిని ఇప్పుడు వదలకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ నాడల్ అంతకుముందు ఫోర్ హ్యాండ్ బాగా వాడడం వలన, అంటే అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఫోర్ హ్యాండ్ బాగా ఆడడం వలన, అలాగే ఫిట్నెస్ బాగుండడం వలన పట్టు క్లే కోర్ట్స్ మీద బాగా గెలిచేవాడు. కానీ గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్ది ఏమవుద్దంటే ఫిట్నెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సో అతను ఏంటంటే ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ అవ్వాల్సిన ఏరియాస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, అంటే ఫోర్ హ్యాండే కాకుండా బ్యాక్ హ్యాండ్ కానీ, అలాగే సర్వింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు, వాలీ ఇంప్రూవ్ చేసుకున్నాడు. వీటి వలన ఫిట్నెస్ తక్కువ ఉన్నప్పటికీ స్పీడ్ కొంచెం తగ్గినప్పటికీ కూడా గెలవగలిగాడు. యూపీఎస్సీలో కూడా మన స్టాండర్డ్ బుక్స్ కొన్ని చదివిన, కొన్ని సబ్జెక్ట్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఈజీగా చేయాల్సినవి, యాక్సిల్ ఉండాల్సినవి, ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ బుక్స్ అని కానీ, ఎక్కువ మోక్ ఎగ్జామ్స్ రాయడం కానీ, డైలీ పేపర్ చూడడం కానీ, ఇటువంటి వదలకూడదు. ఇటువంటివి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని మనం ఖచ్చితంగా టిక్ చేయాలి, వీటిని ఫాలో అవ్వాలి, అప్పుడే మనం ర్యాంక్ కొట్టగలుగుతాం. థర్డ్ థింగ్, మూడవది మనం ఏం నేర్చుకోవచ్చు అంటే రఫేల్ నడల్ నుంచి మనం ఇంకా ఓడిపోతున్నాం, ఇంకేం చేయలేం, ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఫైట్ బ్యాక్ చేసి గెలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫస్ట్ 2 సెట్స్ కూడా మెడ్వెడేవ్ గెలిచాడు. యాక్చువల్గా మొత్తం 5 సెట్స్లో 2 సెట్స్ నడల్ ఓడిపోయాడు. థర్డ్ సెట్లో కూడా ఆల్మోస్ట్ థర్డ్ బ్రేక్ పాయింట్ దాకా కూడా నడాల్ ఇంక మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం మనందరం కూడా. కానీ అప్పటి నుంచి ఫైట్ బ్యాక్ చేసి 3rd, 4th, 5th సెట్స్ని కన్సిక్యూటివ్ గెలవగలిగాడు. ఆల్మోస్ట్ 5.5 అవర్స్ గేమ్ ఆడి ఈ రిమైనింగ్ 3 సెట్స్ని కన్సిక్యూటివ్ గెలిచి గ్రాండ్ స్లామ్ గెలవగలిగాడు. సో ఇప్పుడు అతను 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు, హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ మెన్ సింగిల్స్. సో ఆ మ్యాచ్ వీలైతే మళ్ళీ ఒకసారి చూడండి. స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. రఫేల్ నాడల్ గురించి చదివినా కూడా మీరు చాలా క్వాలిటీస్ నేర్చుకొని ఇన్స్పైర్ అవ్వచ్చు, వాటిని యూపీఎస్సీ ప్రిపరేషన్లో యూజ్ చేయొచ్చు. సీ యూ.